కామారెడ్డి కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ ఫేక్ డెత్ సర్టిఫికేట్ కలకలం రేపింది. బతికి ఉన్న ఓ వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఆ వ్యక్తి తన తండ్రి అనేందుకు కూడా ఓ మహిళ సర్టిఫికేట్ సృష్టించింది. ఆ నకిలీ ఆధారాలతో 200 గజాల స్థలాన్ని నరాల స్రవంతి అనే మహిళ మరో వ్యక్తికి విక్రయించింది. విషయం తెలుసుకున్న స్థల యజమాని జీవన్ రెడ్డి ఆమెపై కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్రవంతి ఫేక్ సర్టిఫికేట్లను సృష్టించి తన ఫ్లాట్ను కాజేసిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఫేక్ సర్టిఫికేట్లను సృష్టించిన స్రవంతిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను జీవన్ రెడ్డి కోరాడు. పట్టేదారు గడ్డ కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఎక్కువ మా కూతురు తల్లి గిఫ్ట్ అని ఇస్తే వచ్చినాము. రిజిస్ట్రేషన్ చేయలేదు, నా పేరు మీదే ఉంది. తర్వాత ఏంటంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఎప్పటి నుంచి చూసుకుంటూనే పోతున్నాం, మస్తూనే ఉన్నాం, మాది మాకే ఉందంటున్నాం. ఈ మధ్యలో ఎవరో పేక్ డాక్యుమెంట్ మేము చనిపోయిందని పెట్టి ఈ నాయకు నిజామాబాద్ అని, స్రవంతి అని నా కూతురు అని, మేము చనిపోయినాని 2012 సర్టిఫికేట్ పెట్టి గత నెల 4 తారీఖు నాడు జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సబ్స్టారు మోసం చేసి ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిందంట, అన్నీ అందరూ లాలుచ్చిపడి మోసం చేస్తున్నారు. న్యాయం చేయాలి. ఐటీ సేవల్లో కొని తన పేరు మీదే ఉంచుకున్నాడు. తన బిడ్డకు గిఫ్ట్గా ఇచ్చాడు, ఇచ్చి పర్యవేక్షణలో ఎన్నోడు ఎన్నోళ్ళు కూడా ఉండి, ఇప్పుడు మొన్న 4 రోజుల కింద మా కమ్మీరా అని చెప్పేసి ఒక ముస్లిం అతనైనా వచ్చి బ్లేడ్ కొడితే ఎవరు అమ్మారంటే నిజామాబాద్ వాళ్ళు అమ్మారు మాకు, వినాయక్ నగర్ శ్రవంత్ అని ముస్లిం ఆయన అమ్మిండి అని చెప్పేసి మాకు డాక్యుమెంట్లు ఇచ్చిండు. ఇస్తే ఆ శ్రవంత్ అనటం ఎవరు, ఆ దేవుళ్ళు జీవన్ రెడ్డి చనిపోయిండని డెత్ సర్టిఫికేట్.